कंसल्टेंट फर्टिलिटी एक्सपर्ट 49 हॉस्पिटल सिकंद्राबाद सो ई रोजु एक्टोपिक प्रेग्नेंसी दीनिकि कॉजेस एंटिवी अनेदी डीटेल गा चेप्तानु सो यूजुअल गा नार्मल गा प्रेग्नेंसी रावाली अंटे मनकि स्पर्म इला वच्चि गर्भाशयं द्वारा ट्यूब लोकि वस्तुंदि ओवरी लोंचि एग् रिलीज अयिनप्पुडु ई ट्यूब्स एदैते उंदो इदि फिम्ब्रियल एंड अंटाम ट्यूब्स सो इला फिंगर लाइक प्रोजेक्शन्स उंटाई ट्यूब की इधी एग् नी तीसुकुंटदि ट्यूब लोकी सो ई एग् इला ट्रावल चेसी ई ट्यूब लो एग् एंड स्पर्म फ्यूज अयि फर्टिलाइजेशन प्रोसेस अनेदी ट्यूब लो जरुगुतदि वन्स इक्कड एंब्रियो फॉर्म अय्याक मनकि ट्यूबल फंक्षन बागुंदि अंटे ई ट्यूब अनेदि मल्ली एंब्रियोनी इला ट्रांस्पोर्ट चेयालि ई ट्यूब लो उंडे मैक्रोसिलिया अंटाम चाला फैन हेयर कंटे चाला थिन स्ट्रक्चर्स मैक्रो మైక్రోస్కోపిక్ ఉంటుంది సో ఇవన్నీ ఫంక్షన్ బాగుంది అంటే అది ట్రాన్స్పోర్ట్ చేయాలి ట్యూబ్ అనేది మనకి తయారైన ఎంబ్రియోని దానికి నరిష్మెంట్ అంటే ఫుడ్ న్యూట్రిషన్ ప్రొవైడ్ చేసుకుంటూ ఆ ఎంబ్రియోని మనకి యూట్రస్లోకి ట్రాన్స్పోర్ట్ చేయాలి అలా వచ్చిన ఎంబ్రియో మనకి గర్భాశయంలో ఇంప్లాంట్ అవ్వాలి అప్పుడు మనకి ఇంట్రా యూట్రైన్ ప్రెగ్నెన్సీ వస్తుంది అది నార్మల్గా ఇవన్నీ నార్మల్గా అవుతే మనకి ఇంట్రా యూట్రైన్ ప్రెగ్నెన్సీ వస్తుంది సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి ఈ యూట్రస్ లోపల ఎండోమెట్రియల్ క్యావిటీలో కాకుండా ఇంకా ఎక్కడైనా ప్రెగ్నెన్సీ ఏర్పడితే దాన్ని ఎక్టోపిక్ అంటాం సో ఇది సర్విక్స్లో రావచ్చు అంటే గర్భాశయం ద్వారం సర్వైకల్ ప్రెగ్నెన్సీ అంటాము ట్యూబ్లో రావచ్చు దాన్ని ట్యూబల్ ఎక్టోపిక్ అంటాము ఓవరీలో కూడా రావచ్చు రేర్గా దాన్ని ఓవేరియన్ ఎక్టోపిక్ అంటాం సో ఇవన్నీ కాకుండా అబ్డోమెన్ అంటే వేరే మనకి పొట్ట లోపల కూడా పెరిటోనియం మీద ప్రెగ్నెన్సీ ఏర్పడిన వాళ్ళు కూడా ఉన్నారు దాన్ని అబ్డోమినల్ ఎక్టోపిక్ అంటాం సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి మోస్ట్ కామన్గా చూసేది ట్యూబల్ ఎక్టోపిక్ సో ఈ ట్యూబల్ ఎక్టోపిక్ కారణం ఏంటంటే ట్యూబల్ ఫంక్షన్ లేదంటే ట్యూబల్ బ్లాక్స్ పార్షియల్ ట్యూబల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి ఎక్టోపిక్ ట్యూబల్ ఎక్టోపిక్కి మెయిన్ కారణం ట్యూబల్ డిస్ఫంక్షన్ అంటే ట్యూబల్ ఫంక్షన్ సరిగా లేకపోవడం కొంతమందికి ఓపెన్ ఉంటాయి ట్యూబ్స్ సో ఓపెన్ మాత్రం ఉంటే సరిపోదు ట్యూబల్ ఫంక్షన్ అనేది మనం టెస్ట్ చేయలేము టెస్ట్స్ ఏమీ లేవు మన గర్భాశయంలో ప్రెగ్నెన్సీ వచ్చింది నార్మల్గా అంటే ట్యూబ్స్ అన్నీ బాగున్నట్టు సో కొంతమందిలో ప్రీవియస్గా ఏదైనా ఇన్ఫెక్షన్ రావడం వలనో లేదంటే మెయిన్ ట్యూబర్క్లోసిస్ ఎఫెక్ట్ అవ్వడం వలనో ఈ ట్యూబ్లో ఉండే సీలియా ఎఫెక్ట్ అవ్వచ్చు ఆ ఫంక్షన్ పోవచ్చు ట్యూబల్ సీలియావి ఫంక్షన్ పోవచ్చు సో ప్రెగ్నెన్సీ ఏర్పడినా కూడా ట్యూబ్లో అది ట్రాన్స్పోర్టేషన్ చేయలేక అక్కడే ఉండిపోవచ్చు ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్లోనే ఇంప్లాంట్ అవుతుంది సో ఇట్లా ట్యూబ్లో ఇంప్లాంట్ అయినప్పుడు అది యూట్రస్ అనేది 9 మంత్స్ ప్రెగ్నెన్సీని క్యారీ చేయగలుగుతుంది మనం యూట్రస్ పెరిగి పెరిగి ఛాన్స్ ఉంది ఎలాస్టిక్గా ఉంటుంది యూట్రస్ బట్ ట్యూబ్స్లో అనేది చాలా థిన్గా ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు ప్రెగ్నెన్సీని మన హోల్డ్ చేయలేదు ట్యూబ్స్ అనేది సో కొన్ని రోజుల తర్వాత 6 వీక్స్ మేబీ తర్వాత ఇంకా బేర్ చేయలేదు ప్రెగ్నెన్సీని ఆ ట్యూబ్ రప్చర్ అయిపోవడము తర్వాత బ్లీడింగ్ అవ్వడం లోపలనే పొట్ట లోపల బేబీ ఉమెన్కి కూడా లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ కావచ్చు రప్చర్ అయిపోతే ఎక్టోపిక్ లోపల ఎక్కువ బ్లీడ్ కలెక్ట్ అయిపోతే బ్లడ్ తక్కువైపోయి బీపీ తగ్గిపోయి వాళ్ళకి కూడా లైఫ్ థ్రెటనింగ్ లాగా ఉంటుంది అప్పుడు ఎమర్జెన్సీగా సర్జరీ చేసి ఆ ట్యూబ్ అనేది తీసేయాల్సి ఉంటుంది ట్యూబ్ రప్చర్ అయిపోతే సో మెయిన్గా ఎక్టోపిక్ కారణాలు ట్యూబల్ ప్రాబ్లం ఉండొచ్చు కొంతమందికి వెరీ రేర్గా సర్వైకల్ అండ్ అబ్డోమినల్ కూడా చూస్తాం విచ్ ఇస్ వెరీ రేర్ బట్ మోస్ట్ కామన్ ఇస్ ట్యూబల్ ఎక్టోపిక్ ఈ ట్యూబల్ ఎక్టోపిక్ వచ్చిన వాళ్ళకి మెయిన్ సింప్టమ్స్ కొంతమందికి అసలు ప్రెగ్నెన్సీ వచ్చింది కూడా తెలియకపోవచ్చు నార్మల్గా పీరియడ్స్లో లాగా బ్లీడింగ్ అవ్వబోతుంది వాళ్ళు ప్రెగ్నెన్సీ రాలేదనుకుంటారు బట్ మళ్ళీ పీరియడ్స్ స్టార్ట్ అయిన 2 వీక్స్కి కడుపులో పెయిన్ వచ్చి తర్వాత బీపీ తగ్గిపోవడం కళ్ళు తిరిగి పడిపోవడము లేదంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రావచ్చు తర్వాత బ్లీడింగ్ స్పాటింగ్ లాగా అవ్వడము పెయిన్ రావడం ఇవన్నీ చూస్తాం సో ట్యూబ్లో వచ్చింది కాబట్టి ప్రెగ్నెన్సీ యూట్రస్లో లేదు కాబట్టి పీరియడ్స్ కూడా అవుతుంది కొంతమందికి సో వాళ్ళకి తెలియకుండానే ట్యూబ్లో ప్రెగ్నెన్సీ ఉండి రప్చర్ అవ్వడం ఇవన్నీ కూడా చూస్తుంటాం సో ఎవరికైనా ప్రెగ్నెన్సీ వచ్చి చాలా పెయిన్ ఉంది
సివియర్ పెయిన్ ఉంది, కళ్ళు తిరగడము ఇవన్నీ ఉన్నాయి అంటే వెంటనే స్కాన్ చేయించుకోవాలి. కొంతమందికి పీరియడ్స్లలాగా ఉంది బట్ మధ్యలో పీరియడ్స్ అయిపోయాక మధ్యలో స్పాటింగ్ అనిపిస్తుంది, బ్లీడింగ్ అవుతుంది, చాలా పెయిన్ ఉంది అంటే కూడా వెంటనే ప్రెగ్నెన్సీ టెస్ట్ అండ్ స్కాన్ చేయించుకోవడం అడ్వైస్ చేస్తాం. థ్యాంక్ యూ.